అంటే ఏంటి అనేది కొంచెం క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి, లక్ష్మణ్ కూడా నమస్కారం. దానికంటే ముందు ఐఎమ్ రిగ్రెట్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ 10 మినిట్స్. సారీ చెప్పాలి లక్ష్మీనారాయణ గారికి. నేను చెప్తాను లక్ష్మణ్ గురించి ఎవరికి, మీకు మీకంటే నాకు బాగా ఎక్కువ తెలుసు. ఐ వాజ్ పార్టిసిపేటెడ్ మోర్ దెన్ 100 డిబేట్స్ విత్ హిమ్ లాస్ట్ సిన్స్ 5 ఇయర్స్. 5 సంవత్సరాల్లో మేము దాదాపు మేమిద్దరం కలిసి 100 డిబేట్లు చేస్తుంటాం. ఎన్నో సార్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆయన తప్పులు పట్టారు, విధానపరమైన నిర్ణయాలు తప్పులు పట్టారు. ఎప్పుడు మేము ఇట్లా మాట్లాడాం, దాని గురించి మాట్లాడాం అంతే. ఎవరు ఏం చేయటం మేము అనలే. బట్ అంత డిస్కషన్, ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్న మనిషిని మాట్లాడటం, అలాంటి వాళ్ళని డిబేట్ లో తీసుకొచ్చి పెట్టడం, ఐఎమ్ వెరీ సారీ. అన్ఫార్చునేట్ వాట్ ఐ హ్యాడ్ వర్డ్స్ ఫ్రమ్ దట్ ఫెలో. ప్లీజ్ సార్, ప్లీజ్. కరెక్ట్. ఇప్పుడు కేసు విషయానికి వస్తే 371 కోట్లు బడ్జెట్ అలకేషన్, 371 కోట్ల 25 లక్షలు. ఆ 375 కోట్లలో ఫస్ట్ అట్ ది టైమ్ ఆఫ్ ది ప్రెస్ మీట్, సంజయ్ గారు విజయవాడలో పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటంటే, యూ గో త్రూ ద రికార్డ్స్, 550 కోట్లు. అక్కడి నుంచి మళ్ళీ 371 కోట్లకు వచ్చారు. 371 కోట్ల నుంచి ఇప్పుడు 271 కోట్లకు వచ్చారు. అంటే ఈ 550 అన్నది లేదు, అది తప్పు జరిగిపోయింది, వదిలేసుకున్నాడు. మరి 375కు కన్ఫైన్ అయ్యి తీరాలి, ఎందుకంటే బడ్జెట్ అలొకేషన్ అయింది. అందులో 40 కోట్లు జిఎస్టీ ట్యాక్స్ కట్టారు. అంటే ఇక్కడ దిస్ ఇస్ వెరీ వ్యాలిడ్ పాయింట్, 40 కోట్లు ట్యాక్స్ కట్టారు అంటే అది లీగల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ వన్. నెంబర్ టూ, అసలు సీమెన్స్ కంపెనీతో మాకు సంబంధమే లేదు అన్న మనిషి సీమెన్స్ కంపెనీకి 58 కోట్ల 50 లక్షల రూపాయలు, అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు, 1.5 కోట్ల తక్కువ. ఈ 40 60 తీసేస్తే అరౌండ్ 271 క్యాలిక్యులేషన్ వాళ్ళ లెక్క. సో ఇక్కడ సీమెన్స్ కంపెనీతో సంబంధం లేదన్న వాళ్ళు ఈ రూపాయలు సంబంధం ఉందంటున్నారు. ట్యాక్స్ కట్టలేదు, ఇది ఇల్లీగల్. ఒక భూతపత్రిక రాసింది ఏంటంటే, ఒకసారి 200 కోట్ల రూపాయలు తీసుకోబోయి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చారు, ఇంకోసారి 100 కోట్ల రూపాయలు తీసుకొని డబ్బులు ఇచ్చారు, మొత్తం అంతా కూడా 300 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేసారు, చేరిపోయిందని చెప్పి భూతపత్రిక రాసినటువంటి మాట. అసలు 300 కోట్ల రూపాయల్లో రెండు మిగిలింది తీరా చూస్తే సీఎడి చెప్పిన 271 కోట్లు అనుకున్నాం. 371 కోట్లో ఈ 5 సంవత్సరాల నుంచి, 2015 సంవత్సరం నుంచి 16 సంవత్సరం నుంచి ఎప్పుడైతే ఉందో, 10 ఇయర్ ఏదైతే ఉంది, ఇప్పుడు మొదటి వరకు కూడా 2021 వరకు కూడా ఎస్టాబ్లిష్ చేసిన యూనిట్స్ ఎవరు నడిపారు, అందులో ఉన్నటువంటి వస్తువులు ఎవరు కొన్నారు, అందులో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎవరైతే ఏదైతే ఉందో ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో ఎట్లా రన్ అయ్యాయి, వాళ్ళకి సాలరీస్ ఎవరు ఇచ్చారు, మెయింటెనెన్స్ ఎవరు ఇచ్చారు. ఇదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 3 సార్లు ఇప్పటి వరకు, 2016 నుంచి 2020 వరకు 3 సార్లు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు కింద 3 సార్లు వస్తే, 2019-20 సంవత్సరానికి కాను పర్ఫార్మెన్స్ అవార్డు, ఏది గవర్నమెంట్ 19 సంవత్సరం అవార్డు, 18-19 సంవత్సరం 20 సంవత్సరంలో అవార్డు ఇచ్చారు. దాని మరి జగన్మోహన్ రెడ్డి గారు 1 స్థానం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డే కదా. మోరవర్, లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో స్కిల్ డెవలప్మెంట్ కి 1100 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిన మాట నిజమా కాదా? మీరు ఏమైతే చెప్తున్నారో, ఏ ల్యాబ్లు అయితే లేవని చెప్తున్నారు, ఏ యూనిట్ అయితే లేవని చెప్తున్నారు, ఏ సెంటర్స్ అయితే లేవని చెప్తున్నారు, మరి బడ్జెట్ అలొకేషన్ 1100 కోట్లు ఎవరు దేని కోసం, ఏ స్కిల్ డెవలప్మెంట్ కోసం మీరు చేసినటువంటి బడ్జెట్ అలొకేషన్స్ ఏ సెంటర్స్ కోసం చేశారు? సింపుల్. ఇక్కడ సంజయ్ గారు, ఆయన సత్య సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఇంత క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇక్కడ ఇప్పుడు ఒక బడ్జెట్ సంబంధించి 1100 కోట్లు అలొకేషన్ చేశారని చెప్పారు, ఇది రీసెంట్ బడ్జెట్. దానికి ముందు బడ్జెట్ లో ప్రతి సంవత్సరం కూడా
ఎటువంటి అలొకేషన్స్ దీనికి చేశారు అంటే అట్లీస్ట్ ఒక 10 కోట్ల నుంచి 50 కోట్లు ఇలాగ ఏమైనా చేయడం జరిగిందా 2019 నుంచి వరుసగా ఇప్పటి వరకు? 2021 సంవత్సరం వరకు, ఐఎమ్ సారీ, రీసెంట్ బడ్జెట్ అంటే ఐ మీన్ టు సే 2021, 1920-1921 లో కూడా బడ్జెట్ అలొకేషన్ ఉంది, 18-19 లో ఉంది, 17-18 లో ఉంటది, 16-17 లో కూడా ఉంటుంది. అంటే 5 సంవత్సరాలు బడ్జెట్ అలొకేషన్ జరిగింది. మోర్ ఓవర్ ఇది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్ ఇది. చంద్రబాబు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, దేశం మొత్తం మీద మా సెంటర్లు 200 సెంటర్లు నడుస్తున్నాయి. అయినా అదే ఇప్పుడు చూడండి, సంజయ్ గారు పెట్టినటువంటి మీటింగ్ కి ఎంతమంది వచ్చారు ప్రెస్ వాళ్ళు, నేషనల్ మీడియా, స్టేట్ మీడియా, రీజనల్ మీడియా అందరూ కలిపి. అదే బోస్ పెట్టినటువంటి మీటింగ్ కి ఎంతమంది రీజనల్ అండ్ ఇంగ్లీష్ మీడియా ఛానల్ వాళ్ళు వచ్చారు? మీరు చాలా వాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు ఇక్కడ. ఏంటంటే వాళ్ళు ప్రధానంగా చేసేది 3,300 crores వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇది. దాంట్లో 10% వచ్చేసి ఏపీ గవర్నమెంట్ పెట్టాలి, 90% గ్రాంట్ ఇన్ కైండ్, నాట్ ఇన్ గ్రాంట్ ఇన్ ఎయిడ్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే డబ్బులు ఇస్తారనేది అందరికి తెలిసిందే, బట్ గ్రాంట్ ఇన్ కైండ్, కైండ్ అంటే చిన్నపిల్లలు కూడా చెప్తాడు, వాళ్ళు సాఫ్ట్వేర్ ఇస్తారా, సర్వీస్ ఇస్తారా, లేదంటే ఇంకేమైనా ప్రోడక్ట్ ఇస్తారా, ఇది దాని కింద డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. సో మీరు అన్నటువంటిది ఈ 1100 కోట్లు కావచ్చు, అంతకుముందు జరిగిన బడ్జెట్ అలొకేషన్స్ మొత్తం 5 సంవత్సరాలకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసే లోపల ఓవరాల్గా ఇదంతా కవర్ చేస్తే 3,300 కోట్లకి రీచ్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు కదా? మాత్రమే కాకుండా వాళ్ళు ఇచ్చే సాఫ్ట్వేర్ వాల్యూని మదింపు చేసినప్పుడు సిఐటిడి ఇచ్చింది కానీ, కేపిఎంజి ఇచ్చింది కానీ, దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు డబ్బులు పరంగా కాదు. ఇప్పుడు వాల్యూ వాళ్ళు సీనియర్స్ చెప్తున్నటువంటి వాల్యూ ఆ రకంగా కాదు. ఓకే, నేను ఇచ్చేటటువంటి సాఫ్ట్వేర్ వాల్యూ మాత్రమే 3,000 కోట్ల రూపాయలు, ఓన్లీ సాఫ్ట్వేర్. దానికి సంబంధించినటువంటి హార్డ్వేర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ దాని మెయింటెనెన్స్ కంప్లీట్ గా అప్ టు ట్రైనింగ్ అయ్యేంత వరకు ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. ఆ అప్డేషన్స్ అంతా కూడా మేము అప్ టు ట్రాన్స్ఫర్ బీఓటీ ఏదైతే స్కీమ్ ఉందో, ఆపరేషనల్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, అప్ టు ద మార్క్ మేము ఇచ్చేంత వరకు మాదే బాధ్యత. అప్పటి వరకు మేము ఇచ్చేటటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో, అంటే ఒక సాఫ్ట్వేర్ అంటే ఇట్ మీన్స్ ఇట్ నాట్ మీన్స్ ఒక కంప్యూటర్ మీద కూర్చోవడం కాదు, అక్కడ ఆ స్కిల్ డెవలప్మెంట్ లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, 1000 టూల్స్ ఉన్నాయి అక్కడ. ఆ టూల్స్ ను వినియోగించే క్రమంలో దేనికి అది సపరేట్ గా సాఫ్ట్వేర్ వస్తుంది? మోర్ ఓవర్ ఇంకొక వాల్యూడ్ పాయింట్ అడిగిన జాతీయ మీడియా బోస్ అడిగింది ఏంటంటే, మీరు దీన్ని ఈ పని చేయటం వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి, సీమెన్స్ కి వచ్చే ఉపయోగం ఏంటి, ఏ రకంగా ఇది మీకు ఉపయోగపడుతుంది, మీరు ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ కూడా ఆ ఢిల్లీ వాళ్ళు కూడా అడిగారు. ఆయన దానికి ఒక థీరీ చెప్పాడు, ఈ రకంగా మేము ఇక్కడ కాదు వరల్డ్ వైడ్ మొత్తం చేస్తున్నాము, మేము ఒకరినే కాదు ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్ డిఫరెంట్ సెక్టార్ లో కొన్ని లక్షల మందికి ప్రపంచం మొత్తం మీద ఇలాంటి గ్రాంట్ ఎయిడ్ ఇచ్చుకుంటా, కైండ్ ఎయిడ్ ఇచ్చుకుంటాను, మీరు రన్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ప్రపంచీకరణ గానీ లేకపోతే విజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఉద్యోగాలు కానీ తిరిగి వాళ్ళు మళ్ళీ తిరిగి మా కంపెనీలో పని చేసి వస్తారు కాబట్టి మాకు అది స్కిల్ మాకు ఏదో కంపెనీకి వెళ్తారు కానీ ఆ కంపెనీకి ఉపయోగం ఏంటంటే మంచి స్కిల్డ్ ఉన్న ఎంప్లాయీ దొరుకుతారు, దానివల్ల వర్క్ ఫాస్ట్ గా నడుస్తుంది, ఫ్యూచర్ జనరేషన్స్ కి కానీ మొత్తం అంతా కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనేది ఉద్దేశంతో ఒక సీనియర్సే కాదు ఇలాంటి కంపెనీలు కొన్ని వందలు ఉన్నాయి ప్రపంచంలో అధికారిగా చెప్పాడు. ఇంకొకటి కూడా చెప్పారు అంటే సామాన్యులకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకో, అంటే ఇట్స్ ప్యూర్లీ బిజినెస్ అన్న మాట కూడా వాడారు ఆయన. మీ సర్వీస్ ఒకటే కాదు, ప్యూర్ బిజినెస్ అని కూడా. అవును అవును, ఇట్స్ బేసికల్లీ బిజినెస్, వెరీ వెరీ సూపర్ ఒక హైపోథెటికల్ సారీ వెరీ హైజీనిక్ బిజినెస్ మాడ్యూల్ ఇది. దీన్ని అందరూ ఫాలో అవుతున్నారు, ఒక సీమెన్స్ కాదు, కాదు కాదు నేను ఉద్యోగం తీయబడలేదు, నేను రిజిగ్నేషన్ చేస్తే వన్ బై ఫోర్స్ వాళ్ళ రిక్వెస్ట్ మీద నేను మళ్ళీ 1.5 ఇయర్ కంటిన్యూ అయ్యాను. నేను ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి వచ్చాను అంటే ఇన్ బిహాఫ్ ఆఫ్ సీమెన్స్ వచ్చాను కాబట్టి యాజ్ ఎ ఇండివిజువల్ ఆన్ వాట్ రైట్ ఐ హావ్ గో అండ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది వన్ చీఫ్ మినిస్టర్ అండ్ వాట్ రైట్ విల్ గో టు అగ్రిమెంట్ అని చెప్పేసి ఎంటర్ అగ్రిమెంట్ అంత క్లియర్ గా చెప్పినప్పుడు దీని కూడా కాదని చెప్పేసి అసలు నేను సింపుల్ గా ఉంటానండి. నువ్వు 100 కోట్లు వెళ్ళిపోయింది డబ్బులు, ఇక్కడ 271 కోట్లు మిగిలింది, 271 కోట్లు కాను సెంటర్స్ ఎవరు రన్ చేశారు, ఎవరి డబ్బుతో రన్ చేశారు, ఎవరు డబ్బు పెడితే ఆ స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో నుంచి ఈ 282,83,000 మంది
కోచింగ్ తీసుకున్నారు, ట్రైనింగ్ అయ్యారు. 23,000 మందికి ఎక్కడ ఎందుకు ఉద్యోగాలు వచ్చాయి? 2,000 సెంటర్లు సిమెంట్స్ కంపెనీ భారతదేశం నడుపుతుందా లేదా? సేమ్ మాడ్యూల్ లో తమిళనాడులో గానీ, కర్ణాటకలో గానీ, ఇలాంటి మహారాష్ట్రలో గానీ, లేకపోతే గుజరాత్ లో గానీ, మధ్యప్రదేశ్ లో గానీ ఈ సేమ్ అగ్రిమెంట్ మీద నడుస్తుందా లేదా? అగ్రిమెంట్స్ ఈ అగ్రిమెంట్స్ అగ్రిమెంట్ సేమ్ అవునా కాదా? అందరు సంతకాలు పెట్టి ఇతరే కాదా? ఆ ముఖ్యమంత్రితో మాట్లాడింది ఈ సుమన్ బోస్ అవునా కాదా? ఇదే సుమన్ బోసు అందరికి, ఇదే డిజిటెక్ అందరికి సప్లై చేసిందా లేదా? ప్రొడక్ట్ ఇన్ని స్టేట్లలో ఇంత తక్కువ కాలంలో ఎక్కువ 3 సార్లు అవార్డు రావడం నిజం అవునా కాదా? అవార్డు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అవార్డు తీసుకోవడం నిజం అవునా కాదా? బడ్జెట్ ను అలొకేషన్ చేసిన మాట వాస్తవం అవునా కాదా? ఇవన్నీ అబద్ధమైతే నువ్వు బడ్జెట్ అలొకేషన్ ఎట్లా చేసావు? సింపుల్ క్వశ్చన్, దీని జవాబు చెప్పాలి. జవాబు ఎవరు? సంజయ్ గారు చెప్పాలి, పొన్నవ సుధాకర్ గారు చెప్పాలి. దీని చెప్తే సరిపోద్ది. రైట్, సాగర్ గారు ఒక్క సెకండ్, ఇక్కడే పాయింట్ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, ఇందాక సాగర్ గారు చెప్పిన పాయింట్ తీసుకుంటే, ముఖ్యంగా సుమన్ బోస్ చెప్పినటువంటి స్టేట్మెంటే క్లియర్గా అనుకుంటే, అంటే సామాన్యుడికి అర్థమయ్యేలాగా, ఒక ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేయాలనుకున్నప్పుడు ఒక సెగ్మెంటెడ్ ఏరియాని తీసుకొని శాంప్లింగ్ చేస్తారు. ఒక చాక్లెట్ కంపెనీ ఉంది, మా చాక్లెట్ మీరు రుచి చూడండి అని శాంపిల్స్ ఇస్తారు. అలాగా ఈ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ కొత్తది, వచ్చేదంతా కూడా యూతే ఉంటారు కాబట్టి దీని మీద ఒక బిజినెస్ చేయాలనే తలంపు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రపంచ దేశాల్లో అయితే వాళ్ళకున్నటువంటి కరెన్సీలో చాలా ఎక్కువ అవుతుంది ఇది అనుకున్నారు, బట్ భారతదేశంలో ఇది కాస్త ఫీజిబిలిటీ ఉంటుంది, ఎక్కువ సంఖ్యలో ఇది ఉంటుంది అన్న దాంతో ఇక్కడికి వచ్చి ఒక శాంపుల్ విసిరారు. ఇది ఒక 10 స్టేట్లో దాన్ని వరల్డ్ వైడ్ మార్కెట్ చేసుకున్నారు. ఇందులో ఏమైనా స్కామ్ ఉందంటారా? ఇంకో విషయం కూడా చెప్పాలి, ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మెయిల్ పెట్టారని చెప్పేసి అన్నారు. ఆ మెయిల్ ఒక సచ్ ఏ బిగ్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ, అటువంటి మెయిల్స్ పెట్టే అవకాశమే లేదు, ఆ రకంగా చెప్పే అవకాశమే లేదు. ఐ డోంట్ బిలీవ్ అన్నాడు ఆయన, ఐ డోంట్ బిలీవ్. ఇంకో మాట ఏమని చెప్పాడంటే, ఆయన డిస్కషన్ చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు, నేనే వ్యక్తిగతంగా మాట్లాడు, వన్ టు వన్ నేను మాట్లాడినప్పుడు ఆయన విజన్ ఏంటంటే, ఇక్కడ తయారయ్యే ఇంజనీర్ పిల్లలు బయటకు వెళ్ళి వీళ్ళ నా బ్రాండ్ అంబాసిడర్లు, ఇక్కడ ప్రస్తుతానికి ఉద్యోగాన్ని ఇవ్వలేకపోవచ్చు వీళ్ళకి, ఆ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఎక్కడో చోట ఏదో రాష్ట్రంలో వీళ్ళు పనిచేస్తారు. ఎక్కడ ఏ స్టేట్ నుంచి వచ్చామంటే పలానా స్టేట్ నుంచి వచ్చాను. ఎక్కడో కూడా ఈ ప్రోగ్రెసివ్ గా ఉంటది. రేపు పొద్దున వాళ్ళని ఈ రోజు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళని ఇక్కడ ఇండస్ట్రీ పెట్టే అవకాశం ఉంది కదా, తద్వారా పెట్టుబడులు వస్తాయి కదా. అంత దూరం ఆలోచించారన్న గొప్పగా కూడా చెప్పారు. ఇదే బోస్, ఇది పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, ఆ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థం కాదు, ఇట్లా అడ్డదిడ్డంగా మాట్లాడడం చాలా మంది ఉంటారు. ఈ అడ్డదిడ్డంగా వాదించే మూర్ఖులతోటి వాదనట కంటే కూడా న్యాయ పోరాటమే చేస్తే సరిపోదు. లక్ష్మీనారాయణ గారు, ఇందాక అడిగిన ప్రశ్నకి అడిషనల్ గా, అంటే ఈ ముఖ్యంగా సిఏడి వాళ్ళు చెప్పింది, ఇన్ని 13 కంపెనీలు పేర్లు చెప్పారు, 13 కంపెనీలు ఇలా జిఎస్టీ